Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సరిహద్దుల్లో భారత్ వ్యూహానికి ప్రపంచమే నివ్వెరపోతోందిగా. భారత్ ప్రపంచ దేశాలను ఎప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంది. ఓవైపు వాణిజ్యపరంగా, మరోవైపు రక్షణ పరంగా కూడా భారత్ సత్తా ఏంటో రోజురోజుకు ప్రపంచ దేశాలకు తెలిసేలా చేస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి భారత్పై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్న పాకిస్తాన్పై భారత్ ఎంతో వ్యూహాత్మకంగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. అయితే కేవలం మేకపోతు గాంభీర్యం తప్ప యుద్ధానికి దిగితే పాకిస్తాన్ ఎంత భయపడిపోతుందో అన్న విషయాన్ని చేతల ద్వారానే ప్రపంచ దేశాలకు చూపించింది భారత్. సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు పాకిస్తాన్ చేతకానితనం ఏంటో ప్రపంచ దేశాలకు అర్థమైంది. అయితే ప్రస్తుతం చైనా విషయంలో కూడా భారత్ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తోంది అన్నది స్పష్టంగా ప్రపంచ దేశాలకు అర్థమవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మీ కలిగిన దేశంగా 2వ స్థానంలో కొనసాగుతూ వచ్చిన చైనా ఎంతో బలవంతమైన దేశమని అనుకున్నారు. అసలు చైనా గాంభీర్యం మొత్తం చిన్న చిన్న దేశాలపైనేనని, అసలు సిసలైన ప్రత్యర్థి ఎదురుపడితే ఉనికిపోతుంది అన్నది ప్రస్తుతం అర్థమవుతోంది. పాంగ్వాన్ సరస్సు వద్ద ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిన భారత సైన్యం పాంగ్వాన్ సరస్సుని అడ్డం పెట్టుకుని చైనా వ్యూహాత్మక ప్రదేశాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుని చైనాకు భారీ షాక్ ఇచ్చింది. దీంతో చైనా ఏకంగా రష్యాని అడ్డం పెట్టుకుని మా భూభాగాలను ఆక్రమించుకోవద్దు అంటూ ఓ విన్నపాన్ని భారత్ ముందు ఉంచింది. ఇలా ఎంతో శక్తివంతమైన దేశం అనుకున్న చైనా భారత్కు భయపడి ప్రస్తుతం రాయబారాలకు దిగుతోంది తప్ప ఎక్కడా ధీటుగా ఎదురించేందుకు ప్రయత్నించడం లేదు. ఇలా భారత్ వ్యూహం చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోంది.